వరుసగా సీక్వెల్స్ ను చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్ అచ్చొచ్చిన సినిమా కాబట్టి ఆలోచించకుండా సెకండ్ పార్ట్ కోసం రంగంలోకి దిగుతున్నారు ఫస్ట్ పార్ట్ కంటే అద్ద్రిపోయేలా కథను సిద్ధం చేశామంటూ ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు రీసెంట్ గా సల్మాన్ మళ్లీ ఓ సూపర్ హిట్ సీక్వెల్ ప్రకటించడంతో బాలీవుడ్లో ఇప్పుడు సీక్వెల్స్ చర్చ మళ్లీ అయింది బాలీవుడ్లో సీక్వెల్ హవా ఫుల్ ట్రెండింగ్లో ఉంది సీనియర్ స్టార్స్తో పాటు యంగ్ హీరోలు సైతం పార్ట్ పార్ట్లుగా సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బ్లాక్ బస్టర్ భజరంగి భాయ్జాన్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని రీసెంట్ గా ప్రకటించాడు సల్మాన్ ఖాన్ ముంబైలో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ రాజమౌళి ఫాదర్ భజరంగి భాయ్జాన్ సీక్వెల్ స్టోరీని రెడీ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశాడు సీక్వెల్స్ చేయడం కొత్తేం కాదు బాలీవుడ్ కండల వీరుడికి ద బాంగ్ ఫ్రాంచైజ్లో మూడు సినిమాలు తీసుకొచ్చిన సల్మాన్ ప్రెజెంట్ టైగర్ త్రీలో నటిస్తున్నాడు ఎక్త టైగర్ టైగర్ జిందా హై హిట్స్ తర్వాత టైగర్ ఫ్రాంచైజ్ లో వస్తున్న మూడో మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టైగర్ మూడు ప్రాజెక్టులోనూ హీరోయిన్ ఖత్రినా కైఫ్ ఇక టైగర్ త్రీలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నాడు అటు చానాలు క్రితం వచ్చిన నో ఎంట్రీ మూవీకి సైతం సీక్వెల్స్ సన్నాహాలు జరుగుతున్నాయి సల్మాన్ తో పాటు నో ఎంట్రీ హీరోలందరూ ట్రిపుల్ రోల్ చేస్తారని బాలీవుడ్ టాక్ స్టోరీ లైన్ నచ్చితే సీక్వెల్స్ కి సై అంటున్నాడు కిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఒకేసారి ఎనిమిదికి పైగా సినిమాలు చేస్తున్న అక్షయ్ ఓ మై గాడ్ సీక్వెల్లోనూ నటిస్తున్నాడు కృష్ణుడి అవతారంగా ఓ మై గాడ్ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టిన కిలాడి ఈసారి శివుడిగా మారిపోయాడు ఓ మై గాడ్ టూ సీక్వెల్లో అక్షయ్ శివుడిగా తన భక్తుడి ఇంటికి రాబోతున్నాడు ఇక గతంలో ఈ హీరో హౌస్ఫుల్ ఫ్రాంచైజ్లో నాలుగు సినిమాలు చేసి నిజంగానే హౌస్ఫుల్ కలెక్షన్స్ ని రాబట్టాడు సూపర్ హీరో లో మరొకసారి అట్రాక్ట్ చేయబోతున్నాడు హృతిక్ రోషన్ కోయి మిల్గ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ గా క్రిష్ క్రిష్ త్రీ సినిమాలు రిలీజ్ అయి బంపర్ హిట్ కొట్టాయి సినిమా సినిమాకు హీరోయిన్స్ ని మార్చుకుంటూ వస్తున్నాడు క్రిష్ ఈ ఫ్రాంచైజ్ లో ప్రీతి జంట ప్రియాంక చోప్రా హీరోయిన్స్ గా నటించగా కంగనా రణోత్ సూపర్ విలన్ గా కనిపించింది అంతకు మించి అన్న లెవెల్లో క్రిష్ ఫోర్ రాబోతున్నట్లుగా ఇదివరకే హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ అనౌన్స్ చేశాడు కాగా క్రిష్ ఫోర్ లో హీరో విలన్ రెండు రోల్స్ లోను హృతిక్ భీభత్సం సృష్టించబోతున్నాడు సేమ్ ప్రియా మెహ్రాగా ప్రియాంక చోప్రా కనిపిస్తుంది కాకపోతే కాస్త టైం పడుతుంది క్రిష్ ఫోర్ బయటికి రావడానికి ఇప్పటివరకు సీక్వెల్స్ చేయలేదు కానీ లాంచ్ చేయడమే బ్రహ్మాస్త్రను మూడు భాగాలుగా చేశాడు రణబీర్ కపూర్ సోషో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర త్రీ పార్ట్స్ గా రాబోతోంది రియల్ లైఫ్ లవ్ కపూర్ రణబీర్ అలియా జంటగా నటిస్తున్నారు అమితాబ్ అక్కినేని నాగార్జున డింపుల్ కపాడియా వంటి స్టార్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సూపర్ హీరో తరహాలో రణబీర్ కనిపించబోతున్న బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ శివ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ తొమ్మిదిన రాబోతోంది ఇక ఈ మూవీకి కోఆపరేట్ చేసిన దర్శకధీన రాజమౌళి ఈ ఫ్రాంచైజ్ ను సౌత్ లో రిలీజ్ చేయబోతున్నారు బీటౌన్ యంగ్ హీరోలో ఫ్రాంచైజ్ క్రేజ్ ఎక్కువ చూపించే స్టార్ టైగర్ ష్రాఫ్ భాగీ పేరుతో ఇప్పటికే మూడు సినిమాలు తీసుకొచ్చిన టైగర్ రీసెంట్ గా భాగీ ఫోర్ ను అనౌన్స్ చేశాడు అలాగే తనను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన పంతి మూవీకి సీక్వెల్ గా హీరోపంతి టూను చేస్తున్నాడు ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది అటు గణపత్ పేరుతో పెద్ద ను స్టార్ట్ చేసిన టైగర్ దీనిని రెండో భాగాలుగా రిలీజ్ చేస్తామని ముందే చెప్పేశాడు హీరోపంతి టూతో పాటు గణపత్ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాదే ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి కొన్ని హిట్ ఇచ్చిన సినిమా సీక్వెల్స్ లో మళ్లీ ఆ హీరోలు కనిపించకుండా కొత్త హీరోలను చూపిస్తున్నారు ఇప్పుడు అలాగే దోస్తానా టూ బదాయి దో భూల్ భులయ్యా లాంటి సీక్వెల్స్ ఉన్నాయి అక్షయ్ కుమార్ నటించిన భూల్ భులయ్య సీక్వెల్ ను కార్తీక్ ఆర్యన్ లీడ్ చేస్తున్నాడు అటు గతంలో అభిషేక్ బచ్చన్ జాన్ అబ్రహం బ్రోమ్రాన్స్ చూపించిన దోస్తానా సీక్వెల్స్ లో మొదట కార్తీక్ ఆర్యన్ లక్ష్యా లల్వాణిని అనుకున్నారు కానీ కానీ కరణ్ తో తేడా కొట్టిందో ఏమో దోస్తానా టూ నుంచి కార్తీక్ ను తప్పించి ఆ ప్లేస్ లో వేరే హీరోను సెట్ చేస్తున్నారు జాన్వి కపూర్ దోస్తానా టూ హీరోయిన్ ఇక గతంలో ఆయుష్మాన్ ఖురానా చేసిన బదాయి హో సినిమా సీక్వెల్ బదాయి దోలో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు ఇది స్పిరిచువల్ కాన్సెప్ట్ తో రాబోతుంది